పర్సనల్ గా మూవ్ అవ్వాలి. ఈడెవడో ప్రేమ పిచ్చాడు, దేశంలో పువ్వులే లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమ పాపం. అందరూ మనకే చూస్తున్నారండి, ఇవాళ అంత అందంగా ఉన్నానా? ఈ మాత్రం గ్రాండీర్ ఉంటాయి కానీ సేతు సాటిస్ఫై అవ్వదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట. ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సనస్ వీడేం బాంబు పేలుస్తాడో ఏమో. ఇంకా సారంట, కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్. తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు, పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. ఏంటి పెరుగంటాడు ప్రేమ అంటాడు, కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు, నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. నీకింకా పెళ్ళెందుకు కాలేదు? డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మరి నా ప్రపోజల్? నేను కొంచెం ఆలోచించుకోవాలి, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకో, నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్. దీనికి ఒళ్ళంతా కండే. నిజ రూపం చూపించేస్తుందంట, చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కలేదు. వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని, ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు? వంకాయ ఇగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసే బామ్మ, నీకెప్పుడు పెళ్ళైందే? నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్ళకే పట్టమంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఏ మొదలు పెట్టిందే? మరి నా సంగతి ఏంటే? బయటేసి 16 ఏళ్ళయింది, కట్టు జారిపోతోంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి, లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళి ఎప్పుడే? నా ప్రాణం తీస్తావే. మరేం చేయనే? గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది, పైరగాలికి బయట ఆగనంటోంది. నా బాధలు నీకెట్టే తెలుస్తాయి? పుణ్యం పనిచేస్తానులే, కృష్ణానది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను. ఎవడో ఒకడు లేపుకుపోతాడు, ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ, రామకోట రాసుకోవాల్సిన వయసులో కామకోట వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను, ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను, మంచం వేస్తాను రావా అన్నాడు, రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా? నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే? తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే? కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదానా, చెత్తకార్తె కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక, చుట్టుపక్కల అల్లుంటే నవ్విపోతారు. అసలు అది కాదులేవే నీ భయం. నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. పెద్ద లేకుండా వాగుతావా? లేదు నీకు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, కొండ మీది కనకదుర్గమ్మ, పలుకు పలుకు ఓ దొరసాని. ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కోడిలాగా. నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజ ఏడున్నదో చెబుతా. అవునా? రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతారు కాని రండి. రోజు పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసేస్తా ఉంది, ఈ పిల్లకు పెళ్లి ఎప్పుడు అవుద్దో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు, కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు, దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొట్ట గొట్ట వెందుకమ్మా నీళ్లు లేకుండా. ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది, ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు, 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నా అన్నుంటే నా పెళ్ళి ఆగేదా? ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం, హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసాం, ఉత్తరం రాసాం, ఇంతవరకు సమాధానం లేదు. మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? కుర్రో కుర్రు కుర్రు जगदम्ब गारा కాదు జంబలగిడి పంబని విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులో ఊత్తా మీ హాస్టల్లో ఉన్న చైతన్య చూడడానికి మా ఎస్ఐ గారి అమ్మ నాన్న గారు వస్తున్నారు ఏంటి చూసేది చుట్టకట్లు అగిపెట్టే ఎట్టా తంతుందో చూద్దామనా తన్నడం కాదండి మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి ఆడు దాన్ని చేసుకుంటే నన్ను ఎవరు చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను ఇంతకీ నువ్వేం చేస్తుంటావు చప్పట్లు కొడుతుంటా దుప్పట్లో దొరుతావా పెట్టే ఫోను పిల్లాడి నీకెంత ఉండవు మొదనష్టపడాలి ఎవరు తారకం ఫోను మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు ఎవరిని చూసి ఆ చైతుని చూసి ఏంటి నువ్వు చెప్పేది ఇంకా చెప్పేదేముంది నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్లు వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతుని చూసి సౌండ్ చేస్తున్నాడు చైతు అంటే ఎందుకు అంత కంగారు పడతావు కూర్చోండి ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు చెప్పమ్మా మా బాల అంటే నీకు ఇష్టం లేదా మీ బాలకేంటంటే ముందే చెప్పానుగా తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను మరెవరికో కోడలు అయితే నేను భరించలేనమ్మా అలాంటి భయమేమీ అక్కర్లేదంటీ నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు నిజంగానా నిజంగా చేతిలో చేయి అమ్మయ్యా ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు అందుకే కంగారు పడ్డాను ఎందుకు ఏమన్నా చెప్పారా ఆంటీ చెప్పలేదమ్మా అదే నాకు భయంగా ఉంది అదా అదా మీ కంగారు ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను మీరు నిశ్చింతగా ఉండండి సరే తల్లి వాళ్ళు వస్తారు ఏం చెప్తావో ఏమో మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు సరే మీరు ధైర్యంగా వెళ్ళండి అలాగే అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేసారా రండి మీరు కూర్చోండి నేను అమ్మాయిని తీసుకొస్తా అలాగేనండి అరవకుంటా అలా కూకోమంటున్నారా ఫ్యాట్ వాక్ వద్దు క్యాట్ వాక్ బెటర్ ఇదిగో మీ అత్తేమో పొట్ల గిత్తలా ఉంది మీ మావేమో మాగిపోయిన పొట్లకాయలా వీక్ గా ఉన్నాడు వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది నీ అందం చూసి ముగ్ధురైపోయి ముహూర్తం పెట్టించేస్తారేమో అంతేనంటవా లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా పద పద కొత్త పెళ్లి కూతురారా కూర్చో నిదానం బ్లేడ్ పగులుతుంది కూర్చో నమస్కారం నీ పేరు సైతం మా అబ్బాయి చెప్పాడు అవునా మీ అమ్మ నాన్న ఎటు చేస్తారు ఏమి అదేటి ఉంటేగా శాతానికి అదేటి ఇక్కడ నేరా ఎక్కడా లేరు చెప్పకుండా పోయారట ఏమీ కాదు చెప్పే పోయారు చచ్చిపోయారు దేర్ డెడ్ అన్నమాట నిజం బాయ్యా అంటే గుడ్లు జారిపోగలుగుతానన్నా కూకో అమ్మాయి ఏ పాట చదువుకున్నది మేకలు కాస్తున్నాడు ఏంటి అలాగంతున్నాడు అమ్మాయి సౌండ్ పార్టీ అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు అమ్మాయికి సిగ్గు ఎక్కువ నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలంటే నీ సిరివేస్తాను అమ్మాయి ఓ పాలు వేసి అలాగలగలగా ఓ పాలు నాడు అమ్మా నా బంగారం అమ్మాయి అలాగే గలగలగలమని వెళ్ళిపోయి వచ్చేయమ్మా భలే నడిచేసింది ఇదిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా కూకో అమ్మ కూకో కూకో చిన్నప్పుడు మీరు కూడా ఇలాగలగలగలగ నడిచేవాళ్ళ అచ్చచ్చే ఇదిగా అమ్మాయి గలగలగలగమని నడిచితే నాకు బాగా నచ్చేసింది అయ్యా నాకు కూడా వదిలేక అవసరమా గుర్తట్టుకుని ఉంచేసానంటే గిలగలగలగల ఆడుకోగలవు నోరు మూసుకుని కూకో అమ్మాయి నన్ను ఉన్నమాట ఉన్నట్టు అని అత్తనే ఏటనుకోక అమ్మ అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా పెట్టుడు ఏమన్నా ఉన్నాయా దేవుడిచ్చిన సంపద నాలాగా పెట్టుకునే కర్మ దానికెందుకు అన్ని పుట్టుడువే పోలే అమ్మా మా అబ్బాయి వదృష్టవంతుడు ఇక నాలాగా ఏటి కొన్నిట్లోకి నువ్వు వచ్చేస్తావేటి ఎనక్కి వెనక్కి నొట్టనొట్టలాగా తిన్న కూకోకుంటున్నా సా వామ్మాయి నీ ఒంటి మీద ఎంత ఉంటుంది ఏటి ఏంటి కొవ్వు కొవ్వు లేదు పువ్వు లేదు నేను అడిగింది బంగారం ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారపు డబ్బా రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి ఏటది బంగారం విలువైంది కదా అమ్మాయి నీ ఎత్తెంత మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ ఓ అలాగంతావా అమ్మాయి ఇంతకీ బోరువు ఎంత మీ అబ్బాయిదండి కాదు నువ్వు అన్నిటికి అడ్డంగా వచ్చేస్తున్నావు పిల్లదే మీ ఆయనంతా ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు మొన్న నా కోపం వచ్చేయడం చేస్తాడు గిలగిలగిలగిలని తిప్పేసి ఇసిరేస్తే నేను నవ్వుపించాడు యాలేలా తోలుకొచ్చాడు కాదనమా మంచి వెయిట్ ఉన్న మొగుడు లాంగ్లీవ్ బాయ్యా ఎప్పుడు పెట్టిస్తారు ఏటదే శోభనం ముహూర్తం అచ్చచ్చే 3 నెలల దాకా ముహూర్తాలు లేవు వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు దేనికి పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది ఈడుగోలేటి బాబును ఇలా చేస్తే ఎలాగుంటది ఎలాగా అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు 3 రాత్రులు ముందు జరిపించేస్తాను అలాగా నేనాగా అచ్చచ్చే నీకు 1 రాత్రి అంటగా 3 రాత్రులు ఎందుకు చూసుకుని కూకే సర్లేండి ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి అలాగే ఇంకా అలా కూకుంటావేటి నీకు కొట్టేసుకుంటున్నావు మీ ఆయనకి చెబుతున్నా నేను అమ్మాయిని అడుగుతుంటా నువ్వు కొట్టుకుని సంతని నువ్వు రామ్మా చార్మినారుందా పాత బస్సులో ఉంది నేను అడిగే సిగరెట్ అయ్యా బాబు ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్టలు కనిపిస్తుంటాయి చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా చాయ్ సిగరెట్ ఉందా ఏంటి బాబు అడిగావు చాయ్ సిగరెట్ ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు అది కాదే బాబు బాబు నీకో దండం నీ ముత్తాతకో దండం ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు వెళ్ళు వాడివే బాబు వెళ్ళవయ్యా ఆంటీ సజిత రండి రండి అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు ఓహో ఎవరు లేరా నేనున్నాను కదా మీరు వస్తారని నాకు తెలుసు నేను వస్తానని ఎలా అనుకున్నారు మీరంటే లవ్ కదా అమ్మ చెల్లి లేదు కదా నేను మళ్ళీ వస్తాను ఆగండి నేను బొమ్మ ఒకటి గీశాను చూపిస్తానండి ఇదిగో నేనే గీశా ఇది నా బొమ్మ నీ పేరు కింద చూడండి నన్ను ఇలా ఎప్పుడన్నా చూసావా పెళ్ళి అయ్యాక రోజు చూస్తాను కదా ఇలాగండి నేను ఇలా ఉండడం అంటే అంత ఇష్టమా ఓహో ఇంకా ఎలా ఉంటే నీకు ఇష్టం ఎలాగంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.